సుమారు 40 సంవత్సరాల క్రితం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో నాయుడుపేట నందు మున్సిపాలిటీ దుకాణ సముదాయాలు నిర్మించడం జరిగింది. నేడు ఆ దుకాణాల సముదాయం శిథిలావస్థకు చేరుకోవడంతో సాళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వాటిని పరిశీలించి ఆ దుకాణాలను నూతనంగా నిర్మిస్తున్నామని చెప్పారు. नेल्लूर जिल्ला नायुडुपेट नंदु शिथिलावस्थकु चेरुकुन्न मुनिसिपालिटी व्यापार दुकाण समुदायालनु सूलूरुपेट एम्मेल्ये किलिवेटि संजीवय्य कमिषनर चंद्रशेखर रेड्डी वैसीपी नायकुलु परिशीलिंचारु. ई संदर्भंगा एम्मेल्ये मात्लाडुतू मुनिसिपालिटी व्यापार समुदायालु पूर्तिगा शिथिलावस्थकु चेरुकुन्नायनि अधिकारुलतो प्रभुत्वंतो संप्रदिंचि नूतनंगा निर्मिंचि एवरैते व्यापारालु चेसुकुंटुन्नारो वारिकि तिरिगि अप्पचेप्पडं जरुगुतुंदनि ई संदर्भंगा तेलियजेशारु. ఏదైతే నాయుడుపేట మున్సిపాలిటీలో ఎన్జీఆర్ కాంప్లెక్స్ ఉందో రాత్రి ఒక షాపు స్లాబ్ పడిపోవడం జరిగింది. ఇప్పుడే గమనించాను, చూసాము. మరి కాంప్లెక్స్ అంతా కూడా చూస్తే శిథిలావస్థలో ఉంది. ఎప్పటికైనా ప్రమాదమే. దీన్ని ప్రభుత్వంతో మాట్లాడి మరి షాప్స్ కొత్తగా షాపు కట్టడానిక మరి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేయాలో చూసాము. మరి పైన అధికారుల దృష్టి కానీ మరి మంత్రి గారి దృష్టి కానీ తీసుకెళ్ళి దీన్ని సరైన పద్ధతిలో అటు మున్సిపాలిటీకి ఆదాయ పన్ను చేకూరే విధంగా అదే సేమ్ టైంలో ప్రజలకు కూడా షాప్స్ ఎవరికి పెట్టాలో వాళ్ళకు కూడా అనుభవంగా ఉండేదాన్ని ఏర్పాటు చేస్తాం తెలియజేస్తాం. అదేవిధంగా హాస్పిటల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, తొందరలోనే కంప్లీట్ అవుతుంది. ఫౌండేషన్ తనే అయినాయి. 5.5 కోట్లు పెట్టి మరి సిహెచ్సి ఏర్పాటు చేస్తాం. ఈ సిహెచ్సిలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం మరి ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి ఈ రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రి గారు మరి నాడు నేడు హాస్పిటల్స్లో చేయడం కోట్ల రూపాయలు పెట్టి అన్ని హాస్పిటల్ కూడా పిహెచ్లన్నీ కూడా రెన్యువల్ చేస్తున్నాం. చాలా వరకు అయిపోయిన వర్క్లు కూడా మళ్ళీ ఈసీహెచ్ కూడా సూళ్ళూరుపేట సిహెచ్సి నాయుడుపేట సిహెచ్సి కూడా ఒక్కొక్కటి 5 కోట్ల 30 లక్షలతో ఇది చేస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ చెప్తున్న కార్యక్రమాలు భవిష్యత్తులో ఈ హాస్పిటల్ని కార్పొరేట్ స్థాయి హాస్పిటల్గా తీర్చిదిద్దబోతున్నాం. దాంట్లో అన్ని వస్తువులు మరి ఎక్విప్మెంట్ కానీ అన్ని మెడికల్ పరికరాలన్నీ కూడా పెట్టి కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ని నాయుడుపేట సూళ్ళూరుపేటలో అందించబోతాం. దానికి ముఖ్యమంత్రి గారు